ఈరోజు మనతో పాటున్నారు తెలుగు టైటన్స్ CEO త్రినాథ్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సీజన్ 10కి సంబంధించి ప్రతి డిసిషన్ కూడా చాలా క్విక్గా తీసుకుంటున్నారు అండ్ ప్రతి యాక్షన్ కూడా చాలా క్విక్గా తీసుకుంటున్నారు. సో సీజన్ ముందు నుంచే ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఆక్షన్లో కూడా అగ్రెసివ్ బిడ్స్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? యా, డెఫినెట్గా. ఎందుకంటే మనకి NYP ప్లేయర్స్ అని మనకి 8 మంది ఉంటారు. సార్, కిందటి సీజను ఈ సీజన్ కలుపుకొని మనకి 8 మంది ఉంటారు. ఈ 8 మెంబర్స్లో అట్లీస్ట్ మనకి 4 మెంబర్స్ మెయిన్ 7లో ఆడే విధంగా ఉంటే మనకి ఏంటంటే ఆప్షన్లోని మంచి ప్లేయర్స్కి మంచి అమౌంట్ వరకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే మాకు ఈజీ అవుతుంది ఒక మంచి టీం బిల్డప్ చేయడానికని సీజన్ 10లో మా ప్లాన్తో ఇవన్నీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ సెలక్షన్ ట్రయల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మీరు IPLలో కూడా చూసుంటారు. IPL రానంత వరకు కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ బయటికి రాలేదు. సేమ్ వే మన కబడ్డీలో కూడా ఏంటంటే రూరల్ ఏరియాస్ నుంచి అందరు రావటం జరగలేదు. అయితే ఈసారి మేము ఏం చేసామంటే AL India ఓపెన్ ట్రయల్స్ పెట్టిన తర్వాత మన దగ్గరికి May 13, 14 పెట్టిన దాంట్లో దగ్గర మనకి 800 మంది వచ్చారు రెండు రోజుల్లో. ఆ 2 రోజులు 800 మంది నుంచి మేమేమించి ఒక 150 వరకు షార్ట్ లిస్ట్ చేసాం. ఆ 150లో కూడా Kelo University గేమ్స్కి కూడా మా కోచెస్ని, మేనేజర్స్ని, అలానే కోచెస్తో పాటు నేను కూడా ట్రావెల్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళందరినీ కలిపి ఒక 150 మెంబర్స్ వరకు షార్ట్ లిస్ట్ చేసాం. ఈ 150 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మాకేమనిపించింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక క్యాంప్ పెట్టి ఈ క్యాంప్లో నుంచి మనకు కావాల్సిన పొజిషన్స్కి మంచి స్ట్రాంగ్, అంటే ఎందుకంటే రూరల్ ఏరియాస్లో పాపం వాళ్ళకి ఈ అవకాశాలు దొరకవు. ఎందుకంటే కొంతమంది జూనియర్ నేషనల్స్ వరకు కూడా రాలేరు, యూనివర్సిటీస్ ఆడలేరు. సో ఇలాంటి అవకాశం ఇచ్చినట్టే ఏజ్లో 18 నుంచి 22 ఏజ్ గ్రూప్లో ఉన్న ప్రతి ప్లేయరు నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అనుకునే టాలెంట్ ఉన్న ప్రతి ప్లేయర్ కూడా రావచ్చు. సో మేము ఓపెన్గా అది వాళ్ళకి ఇచ్చాము కనుక సో ఈ ఉద్దేశంతోనే మేము ఈ క్యాంప్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. శ్రీనివాస్ రెడ్డి గారితో 2 మంత్స్ అసోసియేషన్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? శ్రీనివాస్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన కబడ్డీ ప్లేయర్, కబడ్డీ ఆడారు. యాజ్ ఎ కోచ్గా కూడా మన తెలుగు టైటన్స్కి ఒక 3 సీజన్ చేశారు. తర్వాత హర్యానా స్టీలర్స్లో ఒక 1 ఇయర్ చేశారు. తర్వాత జైపూర్కి ఒక 2 సీజన్ చేసిన ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కోచ్గా ఉంది. ఆఫ్టర్ దట్ 2 సీజన్లు ఆయన యాజ్ ఎ కామెంటేటర్గా చేయడం కూడా జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క ప్లేయర్ గురించి కానీ కోచెస్ స్ట్రాటజీస్ కోసం కూడా ఆయనకి బ్రాడ్ ఐడియా అయితే ఉంది. సో ఈ 2 మంత్స్లో ఏంటంటే ఒకసారి మన మేలో అయిపోయిన తర్వాత మేము కూర్చొని ప్రతి ప్లేయర్ గురించి అతను పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆయన చాలా ఓపెన్ మైండెడ్ అనమాట. ఆయన ఒకటేంటంటే కోర్ టీమ్, మేనేజ్మెంట్, ఓనర్ అంతా ఒక సేమ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఒకే, అండ్ మనం ఏమనొచ్చు అంటే అందరూ కూడా ఒకే పాయింట్ పైన ఉంటే మాత్రం మనం సక్సెస్ అవ్వడానికి కారణాలు ఉండదు. సో శ్రీనివాస్ రెడ్డి కూడా మాకున్న థాట్స్తో ఆయన కూడా ఉన్నారు కనుక మా థాట్స్ అందరివి కూడా కలుస్తున్నాయి. సో ఐ థింక్ శ్రీనివాస్ రెడ్డి మేమంతా కలిసి చాలా బాగా చేస్తామని అనుకుంటున్నాం. ఈసారి ఆక్షన్ ప్రైస్ లిమిట్ని పెంచడం జరిగింది. 4.4 crores ఉన్నది 5 crores చేశారు. సో దానివల్ల ఫ్రాంచైజీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? తెలుగు టైటన్స్ ఒక్కటే కాదు, ప్రతి టీంకి పర్స్ వాల్యూ 5 crores. సో 5 crores ఏమవుతుందంటే అందరూ కూడా ఒక పర్టికులర్ ప్లేయర్ కోసం సపోజ్ 1 crore వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇంకొక 20 లక్షలు 30 లక్షలు వేసి ఆ ప్లేయర్ కావాలంటే వాళ్ళు వెళ్తారు. అలానే అట్ ద సేమ్ టైం కొంతమంది ప్లేయర్స్ ఆక్షన్లో మిస్ అవుతుంటారు. సో వాళ్ళని మేము తీసుకోవడానికి ఈ పర్స్ వాల్యూ ఒక 50 lakhs పెరిగింది కనుక 60 lakhs పెరిగింది. సో ఆ 60 lakhsలో అట్లీస్ట్ మనం ఒక మంచి ప్లేయర్ కానీ ఒక 2 players, ఒక 3 players మనం తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మన ఒక్కరికే కాదు, ప్రతి టీంకి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రో కబడ్డీ ఇనిషియల్ సీజన్స్లో స్కౌటింగ్లో నెంబర్ 1 టీం అంటే తెలుగు టైటన్స్. మళ్ళీ అదే పూర్వ వైభవాన్ని ఈ సీజన్లో మీరు తిరిగి తీసుకురాగలని అనుకుంటారా? యా, డెఫినెట్గా అండి. ఎందుకంటే మేము ఆ ప్లాన్తోనే మేము ఈ NYP ట్రయల్స్ క్యాంప్ పెట్టడం కానీ, AL India ఓపెన్ ట్రయల్స్ పెట్టడం కానీ, లేదంటే మేము పర్టికులర్గా Kelo India కానీ, మదురైలో జరుగుతున్న యువ కబడ్డీ సిరీస్ కానీ, అన్ని సిరీస్కి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఈ ప్లేయర్స్ మిస్ అవుతాం. ఇనీషియల్గా ఏంటంటే ఇలానే స్కౌటింగ్ చేసి మంచి బ్యాలెన్స్డ్ టీం మనం చేయడం జరిగింది. సో ఆ బ్యాలెన్స్డ్ ఉన్న టీంను మళ్ళీ తీసుకురావాలనే ప్లాన్తోనే కోచ్ వ్యూస్, మా వ్యూస్, ఓనర్స్ వ్యూస్ అన్నీ తీసుకొని మింగిల్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం ప్లేయర్స్కి, అలానే తెలుగు టైటన్స్కి ఒక మంచి టీం ఇచ్చి ఫ్యాన్స్ని ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా చేయాలనేది మా ఆశ. తెలుగు టైటన్స్ తోటి మీ జర్నీ గురించి చెప్తారా? తెలుగు టైటన్స్ యాక్చువల్గా నేను చదువుకున్నది సైనిక్ స్కూల్ కోరుకొండ, ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. కోరుకొండలో మాకేంటంటే ప్రతి గేమ్ ఆడాల్సింది ఉంటుంది. బేసిక్గా మాది ఒక పల్లెటూరు చెల్లపేట అనే భీమిలీ దగ్గర ఉంటుంది. సో అది కబడ్డీకి ఆ ఏరియాలో చాలా ఫేమస్. మీరు కూడా భీమిలీ కబడ్డీ జట్టు వినే ఉంటారు. సో ఆ మూవీ కూడా బేస్డ్ ఆన్ ఆ ఏరియా గురించే తీసింది. సో అలాగా కబడ్డీలో అంటే మా మామయ్యలు కానీ అలానే మా ఊర్లో అందరూ చాలా ఫేమస్ ఫేమస్ ప్లేయర్స్ ఉండేవారు. తాతన్ రెడ్డి, చెల్లప్పుల సూర్యుడు అని మా మామయ్య, చెల్ల త్రినాథ్ రెడ్డి ఆయన మా మామయ్య. సో ఇలాంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారనమాట. వీళ్ళందరూ వాళ్ళు ఆడే పద్ధతి ఇవన్నీ మాకు నచ్చే. ఇన్ఫ్యాక్ట్ ఆ కబడ్డీ అనేది నాకు ముందు నుంచి చాలా ఇష్టం కనుక నేను కబడ్డీ టేకప్ చేయడానికి కారణం ఏంటంటే పోస్ట్ సైనిక్ స్కూల్ తర్వాత నేను ఇండియన్ నేవీలో వర్క్ చేశాను. అక్కడ కూడా స్పోర్ట్స్లోనే నేను రాణించాను మ్యాక్సిమం. సో అక్కడి నుంచి మేమేం చేసామంటే తర్వాత నేను పోస్ట్ రిటైర్మెంట్ ఫ్రమ్ నేవీ ఆంధ్ర క్రికెట్లో నేను యాజ్ అ జనరల్ మేనేజర్ క్రికెట్ ఆపరేషన్స్ వర్క్ చేశాను. సో క్రికెట్ మీకు తెలుసు ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్లో క్రికెట్ అనేది దూసుకెళ్ళిపోతుంది. అది దాన్ని ఎవరు కూడా రీచ్ అవ్వడానికి కూడా చాలా 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 ఇయర్స్ పట్టవచ్చు. సో అలాంటి క్రికెట్ గేమ్ని వదిలేసి రావడానికి కారణం ఏంటంటే కబడ్డీ మీద ఉన్న నాకు ఆ ఇంట్రెస్ట్. మా మామయ్యలు వీళ్ళందరూ ఆడిన చూసి పెరిగాం కనుక సో ఆ కబడ్డీ అంటే ఇంట్రెస్ట్తో నేను వదిలేసి తెలుగు టైటన్స్కి రావడం జరిగిందనమాట. ఎస్ సార్, ఒక ప్లేయర్ని మీ ఫ్రాంచైజీకి తీసుకోవాలంటే యాజ్ అ సీఈఓగా మీరు ఆ ప్లేయర్లో ఏమేమి చూస్తారు? అంటే ప్రతి ప్లేయర్లో కూడా ప్రతి ఒక్కరు అంటే ఓనర్స్ కానీ సీఈఓలు కానీ లేదంటే మేనేజర్లు కానీ కోచెస్ కానీ స్కౌటింగ్ వెళ్తుంది ప్లేయర్లో అసలు ఏం టాలెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ప్లేయరు కూడా బాన్ టాలెంట్తో రారు, రేర్లీ ఒకరిద్దరు రేర్లీ. సో అలాగా ప్రతి ప్లేయర్కి ఏదో ఒక మైనస్ అనేది ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే ఓకే ఫస్ట్ థింగ్ మేము చేసేది ఏంటంటే ఈ ప్లేయర్లో కాన్ఫిడెన్స్ ఉందా లేదా. కాన్ఫిడెన్స్ ఉన్న ప్లేయరు తక్కువ రేంజ్లో ఉన్నా కానీ మనం పైకి తీసుకెళ్ళొచ్చు. కాన్ఫిడెన్స్ లేదనుకోండి మనం ఎంత పుష్ చేసినా కానీ తనేమి ఇవ్వలేడు. మేము చూసేది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉన్నాయా లేదా, ఫైటింగ్ స్పిరిట్ ఉందా లేదా, గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఇవి చూసిన తర్వాత బేసిక్గా మేము చూసేది ఏంటంటే ఓకే ఈ ప్లేయర్ మనకు పనికి వస్తాడు, ఈయన్ని మనం మన కోచెస్ ఆధ్వర్యంలో కోచింగ్ ఇప్పించి మనం ట్రై చేస్తే మన టీంకి కూడా ఉపయోగపడతాడు. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం అతన్ని ఏంటంటే తీసుకున్న తర్వాత కూడా మన ఓన్లీ కబడ్డీ ఒకటే కాదు, ఈ కబడ్డీ గేమ్ ద్వారా అతను ఏమైనా ఉద్యోగాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇవి మొత్తం ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాం. ఇవన్నీ ఒకసారి ఆలోచించిన తర్వాత ఓకే ఈ ప్లేయర్ని మనం తీసుకోవచ్చు, ఇతన్ని మనం మంచి ప్లేయర్గా తీర్చిదిద్దొచ్చు అనే ప్లాన్స్ ఉన్నప్పుడు ఐ విల్ డిస్కస్ విత్ ద కోచెస్ ఓనర్స్ అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఓకే వీ కెన్ గో ఫర్ దిస్ ప్లేయర్ అనేసి మేము వెళ్తాం.